చుట్టుముట్టే కట్టుకథలు జవాబులేని ప్రశ్నలు పరిష్కారం దొరకని సమస్యలు ఇప్పుడు అన్నింటికీ సమాధానం దొరుకుతుంది అసత్యాన్ని పట్టి చూపి వాస్తవాలను ఎదుట నిలిపి సమగ్ర విశ్లేషణతో పాయింట్ బ్లాంక్ రేంజ్లో షాట్ నిజమైన నాయకుడు ఎప్పుడు జనం మధ్య ఉంటాడు జనంతోనే ఉంటాడు జనం కష్ట సుఖాల్లో తోడుగా ఉంటాడు అన్ని వర్గాల వారిని అక్కున చేర్చుకుంటాడు కులాలు మతాలు వర్గాలు రాజకీయాలకు అతీతంగా అందరూ మెచ్చే పాలన అందిస్తాడు ఆ కోవకు చెందిన నాయకుడే సీఎం జగన్మోహన్ రెడ్డి ఇంకా చెప్పాలంటే అతను చరిత్రలో ఒక్కడు ఇటు సంక్షేమాన్ని అందిస్తూ అటు అభివృద్ధిని శాసిస్తూ జనరంజక పాలన అందిస్తున్న ఒకే ఒక్క నాయకుడు ఇలాంటి నాయకులు పొలిటికల్ హిస్టరీలో నెవర్ బిఫోర్ ఎవర్ ఆఫ్టర్ ఇంతకీ జగన్ జనం మెచ్చిన నాయకుడిగా ఎలా మారారు ఇటు సంక్షేమం అటు అభివృద్ధిని ఎలా బ్యాలెన్స్ చేస్తున్నారు తన తండ్రి వైఎస్ రాజశేఖర రెడ్డిని చూసి జగన్ నేర్చుకున్నదేంటి తేల్చేద్దాం గన్ షాట్ గా ఇక సెకండ్ టాపిక్ పవన్ కళ్యాణ్ కొత్త సినిమా చేస్తున్నాడు టైటిల్ ఏంటో తెలుసా ఓడిగం ఎప్పుడు ఈ వార్త వినలేదా ఇది సిల్వర్ స్క్రీన్ పై వచ్చే సినిమా కాదు బ్రదర్ పొలిటికల్ స్క్రీన్ పై పవన్ చేస్తున్న సినిమా సింగిల్ గా పోటీ చేసే సత్తా లేక పొత్తుల కోసం వెంపర్లాడుతున్న పవన్ ఇప్పుడు కుల రాజకీయాలకు తెరలేపాడు కాపులు తనతో కలిసి రావాలని పిలుపునిస్తున్నాడు అందరం కలిసి వెళ్లి చంద్రబాబుకు ఊడిగం చేద్దామని ప్రాధేయపడుతున్నాడు గత ఎన్నికల్లో పోటీ చేసిన రెండు చోట్ల ఓడిపోయిన పవన్ ఈసారి కులం పేరుతో నాలుగు ఓట్లు రాబట్టుకోవాలని చూస్తున్నాడా కాపులు కలిసి రావాలంటున్న పవన్ వారికి చేసిన ద్రోహమేంటి అసలు పవన్ తో బీసీలు కాపులు ఎన్ ందుకు కలిసి రావాలి తేల్చేద్దాం గన్ ఇక టాపిక్ నిన్న మొన్నటి వరకు ఓ స్థాయి వరకు అబద్దాలను నిజంలా చూపించే ప్రయత్నమే చేశాడు రామోజీ కానీ ఇప్పుడు మరింతగా దిగజారిపోయి ఏకంగా పచ్చి అబద్దాలనే అచ్చేసి వదిలేస్తున్నాడు ఇందులో రెండు రకాలు ఒకటి వీళ్లే అబద్దాలను అచ్చేస్తారు వాటిని పచ్చమంద ప్రచారం చేస్తారు రెండోది పచ్చమంద అబద్ధాలను చెబుతారు వాటినే రామోజీ తన పత్రికలో బ్యానర్ ఐటెం చేసేస్తాడు జగన్ ప్రభుత్వంపై బురద చల్లాలి ప్రజలను మభ్యపెట్టాలి అర్జెంటుగా బాబును అధికారంలోకి తీసుకురావాలి ఇదే రామోజీ అంతిమ లక్ష్యం ఎక్కడైనా సిరా నీలం రంగులో ఉంటుంది కానీ రామోజీ కలంలోనే హింకు మాత్రం ఎల్లో కలంలోనే ఉంటుంది గల్లీ లీడర్ పట్టాభి నుంచి మొదలుకొని గవర్నర్ వరకు రామోజీ తప్పుడు రాతలకు అడ్డు అదుపు లేకుండా పోతోంది ఇంతకీ ఈనాడు దినపత్రిక చదవడానిక సైకిల్ తొడవడానిక అడ్డంగా దొరుకుతున్న రామోజీ రాతలు మారవా ఎల్లో మీడియా దిగజారుడు రాతలు ఇంకెంత కాలం షాట్ గా నా నడక మాత్రం నేల మీదే అధ్యక్ష నా ప్రయాణం మాత్రం సామాన్యులతోనే అధ్యక్ష నా ప్రయాణం మాత్రం పేద వర్గాలతోనే అధ్యక్ష నా యుద్ధం అధ్యక్ష పెత్తందారులతోనే అధ్యక్ష నా లక్ష్యం అధ్యక్ష పేదరిక నిర్మూలనే అధ్యక్ష ఇదే నా ఎకనామిక్సు ఇదే నా పాలిటిక్సు ఇదే నా తండ్రిని చూసి నేను నేర్చుకున్న హిస్టరీ అది ఇదేదో చరిత్ర పుటల్లో ఉన్న మాటలు కాదు నడుస్తున్న చరిత్ర అతని నడక నేల మీదే అతని ప్రయాణం సామాన్యులు పేదలతోనే అతని లక్ష్యం పేదరిక నిర్మూలనే అతని యుద్ధం పెత్తందారులతోనే అతనికి పరిశ్రమలు ఎంత ముఖ్యము వ్యవసాయము అంతే ముఖ్యం ఉద్యోగులు ఎంత ముఖ్యము పెన్షన్లు పుచ్చుకునే అవ్వాతాతలు అంతే ముఖ్యం ఇదే అతని ఎకనామిక్స్ ఇదే అతని పాలిటిక్స్ ఇదే తన తండ్రి నుంచి అతను నేర్చుకున్న హిస్టరీ అతనెవరో కాదు బాల్ రెడ్డి సీఎం వైఎస్ జగన్మోహన్ రెడ్డి అతని స్టైల్ ఆఫ్ పాలిటిక్స్ గురించి సింపుల్ గా చెప్పాలంటే ఇంతే జనంలో జనంలా ప్రతి గడప గుండె తలుపు తట్టే తోటి మనిషిగా ప్రజల కష్ట సుఖాలను అర్థం చేసుకునే నాయకుడిలా ఒక అన్నలా ఒక తమ్ముడిలా ఒక బిడ్డలా ఐదు కోట్ల మంది ప్రజలకు అందరి వాడిలా మారిపోయారు సీఎం జగన్ ఒక నాయకుడిలో ఇంతకు మించి గొప్ప లక్షణాలు ఏముంటాయి ఇంతకు మించి మనకు గొప్ప నాయకుడు ఎక్కడ దొరుకుతాడు ఇంతకాలం గాల్లో మేడలు కట్టిన నాయకులను ఎంతో మందిని చూశాం చరిత్రలో తొలిసారి ప్రజల గుండెల్లో కట్టుకున్న నాయకుణ్ణి చూస్తున్నాం అతనే సీఎం వైఎస్ జగన్ మోహన్ రెడ్డి మీకు చిన్న సిద్ధాంతం చెబుతాను వినండి ఆకలితో ఉన్నోడికి చేపల కూర పెట్టడం కంటే ఆడికి చేపలు పట్టడం నేర్పాల ఎందుకంటే ఆకలితో నకనకలాడే వాడికి శాపల కూర పెడితే ఆ పూట మాత్రమే కడుపు నిండతాది కానీ మర్నాడు మళ్ళీ అదే ఆకలి వాడిని ఎంటాడతాది అదే చేపలు పట్టడం నేర్పితే ఆడికి బతకడం ఎలానో నేర్పినట్లవుతాది దీంతో వాడి ఆకలిని వాడే తీర్చుకోగలుగుతాడు ఇప్పుడు ఇదే సిద్ధాంతాన్ని తిరగమలిసి శత వినండి ఆకలితో ఉన్నోడికి ముందు కడుపు నిండేలా భోజనం పెట్టాలయ్యా వాడి ఆకలి తీర్చాలా ఆ తరువాత వాడి కాళ్లపై వాడు నిలబడేలా చెయ్యాలా తన కుటుంబాన్ని పోషించుకునేలా ఉపాధి మార్గం చూపిస్తూ ఆర్థికంగా నిలదొక్కునేలా చెయ్యాలా ముందు చూపున్న నాయకుడు చేయాల్సింది ఇదే కదయ్యా ఇప్పుడు సీఎం జగన్మోహన్ రెడ్డి చేస్తున్నది కదయ్య సంక్షేమ పథకాలతో వారికి వెన్నుదండుగా నిలుస్తున్నారు అదే సమయంలో సరైన ఉపాధి మార్గం చూపి వారిలో సామర్థ్యం పెంచుతున్నారు ఒక తరం తలరాతలు మార్చే భవిష్యత్తుకు బంగారు బాటలు వేస్తున్నారు పుట్టిన పిల్లాడి నుంచి పెన్షన్లు పొందే అవ్వాతాతల వరకు అందరినీ హక్కున చేర్చుకుని ఆత్మబంధువుగా మారుతున్నారు గత నాయకుల్లా జగన్ గాలిలో మెడలు కట్టడం లేదు గ్రాఫిక్స్ చూపించడం లేదు విదేశాల పేరు చెప్పి విలాసాల టూర్లు చేయటం లేదు విజన్ల పేరు చెప్పి గిమ్మిక్కులు చేయటం లేదు ఒక్క మాటలో చెప్పాలంటే నేల విడిచి సాము చేయటం లేదు నేలపైనే నడుస్తున్నారు చరిత్రలో ఒక్కడిగా నిలుస్తున్నారు ఎంత ఎదిగినా ఒదిగి ఉండాలనే తత్వంతో సీఎం జగన్ అడుగులు వేస్తున్న వేళ కొన్ని ప్రశ్నలు వినిపిస్తున్నాయి అవేంటో ఒక్కసారి మనం స్క్రీన్ పైన చూద్దాం ఒక నాయకుడిగా జగన్ లో ఉన్న గొప్ప లక్షణాలు ఏంటి జనం మెచ్చిన నాయకుడిగా జగన్ ఎలా మారారు తండ్రి వైఎస్ఆర్ నుంచి జగన్ నేర్చుకున్నది ఏంటి గ్రాఫిక్స్ పేరుతో గాల్లో మెడలు కట్టేవాడు నాయకుడు అవుతాడా ఒక సీఎం మనలో ఒక్కడిగా మనతో నడుస్తున్న వేళ వినిపిస్తున్నటువంటి ప్రశ్నలివే ప్రతి ముప్పై ఏళ్లకు బతుకు తాలూకా ఆలోచన మారుతుంది సినిమా వాళ్లు దాన్ని ట్రెండ్ అంటారు వ్యాపారవేత్తలు ఫ్యాషన్ అంటారు రాజకీయ నాయకులు తరం అంటారు మామూలు జనం జనరేషన్ అంటారు కానీ ప్రతి జనరేషన్ లోనూ ఒక కొత్త థాట్ ను ముందుకు తీసుకెళ్ళేవాడు ఒక్కడుంటాడు అతన్నే టార్చ్ బేరర్ అంటారు కనిపిస్తున్నాడు చూసావా బాల్ రెడ్డి అతనే సీఎం జగన్మోహన్ రెడ్డి అతనే ఆంధ్రకు టార్చ్ బేరర్ తాను సీఎం అని అతను ఎప్పుడూ ఎగిరిపడలేదు గత నాయకుల్లా మెడిసిపడలేదు అధికారం లేనప్పుడు అధికారం ఉన్నప్పుడు ఎప్పుడూ అతను సామాన్యుడిలానే ఉన్నాడు మనలో ఒక్కడిగా మెలిగాడు అదే అతన్ని ఎవరూ అందుకోలేని ఎత్తుకు చేర్చింది అంత ఎత్తున నిలిచిన ఒదిగుండే సూత్రాన్ని మాత్రం మర్చిపోలేదు అందుకే అతను గొప్పోడయ్యాడు కొందరు నాయకులు అభివృద్ధి అంటే పరిశ్రమలే అనుకుంటారు అన్నం పెట్టే అన్నదాతను మర్చిపోతారు కానీ జగన్ అలా కాదు ఆయనకు పరిశ్రమలు ఎంత ముఖ్యమో వ్యవసాయం అంతే ముఖ్యం కొందరు నాయకులు ఉద్యోగులను అటు ఓటర్లను మెప్పించేందుకు ప్రయత్నిస్తుంటారు కానీ జగన్ కాదు ఆయనకు ఉద్యోగులు ఎంత ముఖ్యమో నెల నెల పింఛన్లు అందుకునే అవ్వాతాతలు కూడా అంతే ముఖ్యం కొందరు నాయకులు అభివృద్ధి అంటే ఐటీ కంపెనీలేనని భ్రమపడతారు కానీ జగన్ అలా కాదు ఆయనకు ఐటీ ఎంత ముఖ్యమో రోడ్డు పక్కన తోపుడు బండ్లపై ఆధారపడే చిరు వ్యాపారులు కూడా అంతే ముఖ్యం బీసీ ఎస్సీ ఎస్టీ కులవృత్తుల్లో ఉన్నవారు కూడా అంతే ముఖ్యం ఎలా బతకగలుగుతున్నారన్నది కూడా అంతే ముఖ్యం నిరుపేద అక్క చెల్లెమ్మలు వారి కుటుంబాలు వారి బాగోగులు కూడా అంతే ముఖ్యం పేద మధ్య తరగతి బడుగు బలహీన వారి సామాజిక రాజకీయ ఆర్థిక విద్య లింగ వివక్ష లేని సాధికారతలు అంతకన్నా ముఖ్యం జగన్ దృష్టిలో ఇవే ప్రాధాన్యత అంశాలు ఆ దిశగానే ఆయన అడుగులు పడుతున్నాయి అందుకే జనరంజక పాలన అందుతోంది పేద కుటుంబాలు ఆర్థికంగా బలపడితేనే వారికి అన్ని సాధికారతలు కల్పిస్తేనే సమాజం బాగుంటుందని జగన్ బలంగా నమ్ముతున్నారు అదే ఆచరణలో చేసి చూపిస్తున్నారు సమాజంలోని అన్ని ప్రాంతాలకు అభివృద్ధి ఫలాలు సమానంగా అందించినప్పుడే సమగ్ర అభివృద్ధి జరుగుతుందని బలంగా నమ్ముతున్నారు అదే చేసి చూపిస్తున్నారు ఇదే జగన్ ఎకనమిక్స్ ఇదే ఆయన పాలిటిక్స్ తన తండ్రి వైఎస్ఆర్ నుంచి నేర్చుకున్న హిస్టరీ ఇదే జగన్ మాటల ముఖ్యమంత్రి కాదని అధికారంలోకి వచ్చిన తొలి ఏడాదిలోనే స్పష్టమైంది వైఎస్ఆర్ సిపి అధికారంలోకి వచ్చి దాదాపు నలభై ఐదు నెలలు కావస్తోంది నాలుగేళ్లు గడవకు ముందే తొంభై ఎనిమిది పాయింట్ ఐదు శాతం మేనిఫెస్టోలో చెప్పిన హామీలన్నీ నెరవేర్చింది కులం చూడడం మతం చూడం ప్రాంతం చూడం పార్టీ చూడడం అందరికీ మంచి చేస్తామని చెప్పారు దాన్ని ఆచరణలో చేసి చూపిస్తున్నారు చెప్పాడంటే చేస్తాడంటే అనేది అందుకే పిల్లలు పెద్దలు వృద్ధులు ఈ మూడు తరాలకు మేలు చేసేలా ఒక లక్ష తొంభై ఏడు వేల నాలుగు వందల డెబ్బై మూడు కోట్ల రూపాయలు నేరుగా డిబిటి ద్వారా బటన్ నొక్కి లబ్ధిదారులకు అందించారు రాష్ట్రంలో పదిహేను వేల నాలుగు గ్రామ వార్డు సచివాలయాలు ఏర్పాటు చేశారు వీటిలో ఒక లక్ష ముప్పై నాలుగు వేల మందికి శాశ్వత ఉద్యోగాలు కల్పించారు దేశంలోనే తొలిసారిగా రాష్ట్రంలో పదివేల ఏడు వందల డెబ్బై ఎనిమిది రైతు భరోసా కేంద్రాలు ఏర్పాటు చేసి రైతన్నలకు వెన్నుదన్నుగా నిలుస్తున్నారు విద్యా వైద్య రంగాల్లో విప్లవాత్మక మార్పులు తెచ్చారు నాడు నేడు పేరుతో ఆయా రంగాల రూపురేఖలే మార్చేశారు కేవలం సంక్షేమం మాత్రమే కాదు అభివృద్ధిలోనూ రాష్ట్రాన్ని పరుగులు పెట్టిస్తున్నారు అత్యధికంగా రాష్ట్రాన్ని నెంబర్ వన్ స్థానంలో నిలబెట్టారు పదమూడు లక్షల కోట్ల రూపాయల పెట్టుబడులను రాష్ట్రానికి రప్పించి దేశం ముక్కున వేలేసుకునేలా చేశారు ఇలా ఇటు సంక్షేమం ఇటు అభివృద్ధిని రెండింటినీ ఏక కాలంలో చేయడం జగన్ కు మాత్రమే సాధ్యమైంది గత టిడిపి హయాంలో చంద్రబాబు గ్రాఫిక్స్ చూపించి గాల్లో మెడలు కట్టారు దోచుకో పంచుకో తినుకో విధానంలో ప్రజాధనాన్ని తాను దోచుకోవడమే కాదు తన వారికి దోచిపెట్టారు గాల్లో లెక్కలు వేసి అభివృద్ధిని పేపర్లలో చూపించారు ఐదేళ్లలో రాష్ట్రాన్ని భ్రష్టు పట్టించారు ఎప్పుడైతే అధికారం వైఎస్ఆర్ చేతుల్లోకి వచ్చిందో అప్పుడు మంచి రోజులు మొదలయ్యాయి దమ్మున్న నాయకుడు సీఎం దశ దిశ మార్చడానికి నాలుగేళ్లు చాలని నిరూపించారు ఫైనల్ గా చెప్పొచ్చేది ఏంటంటే పర్యవేక్షకులు నిర్వాహకులు ఎప్పుడూ నాయకులు కాలేరు నాయకత్వం అంటే ఒక సమూహాన్ని కొందరు వ్యక్తులను ఒక రాష్ట్రాన్ని ఒక దేశాన్ని లేక ప్రపంచం ఒక దిశలో ఎవ్వరి ఊహకు అందని విధంగా ఎవ్వరికి సాధ్యపడని విధంగా ఒక గమ్యానికి తీసుకెళ్ళేవాడు వాడు ఉంటాడు ఒక్కడిగా వస్తాడు ఒంటరి పోరాటం చేస్తాడు తనను నమ్ముకున్న అందరినీ విజేతలను చేస్తాడు చరిత్ర సృష్టిస్తాడు ఇప్పుడు ఏపీలో అలాంటి నాయకుడే ఉన్నాడు అతను ఒక నడుస్తున్న చరిత్ర ఆ నడుస్తున్న చరిత్ర పేరే వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఇది మాత్రం గన్ షాట్ కులరహిత సమాజమే లక్ష్యమంటాడు పదే పదే కులం పేరుతుడు కులాలు లేని రాజకీయాలు కావాలంటాడు పదే పదే కులాల ప్రస్తావన తెస్తాడు కులాలకు తాను అంటాడు నోరు తెరిస్తే కులం కులం అన్న మాట తప్ప మరో మాట మాట్లాడడు తనకు అన్ని కులాలు సమానమే అంటాడు తనకు ఓటేయని కులపోళ్లను నిందిస్తాడు కులంతో సంబంధం లేకుండా గెలవాలంటాడు తన కులపోళ్లను ఓట్లేయమని ప్రాధేయపడుతుంటాడు ఇవి పవన్ రేపుతున్న కుల రాజకీయాల కంపు కులాల పరిధిని దాటి ఆలోచించాలని నీతులు చెప్పే పవన్ తన ఆవిర్భావ సభలో మొదటి నుంచి చివరి వరకు అవే కులాల ప్రస్తావన తెచ్చాడు మొత్తం ప్రసంగంలో నూట ఇరవై ఏడు సార్లు కాపులు పద్నాలుగు సార్లు కమ్మ ఇరవై రెండు సార్లు రెడ్డి పదిహేడు సార్లు మాదిగ ఇరవై ఒక్క సార్లు రెల్లి చెప్పిందే చెప్పి సామాజిక వర్గాల ప్రస్తావనతో నింపేశాడు ప్రసంగమంతా కులాల మధ్య సాగిపోయినా చివరిలో మాత్రం తాను కులాలకు అతీతమంటూ సైనికులకు నీతి నీతిబోధ చేశాడు పదేళ్ల పరాన్నజీవి అంటే పొత్తుల పేరుతో ఆయా పార్టీలకు ఊరిగం చేసే పవన్ ఇకనైనా మారుతాడు అని పాపం సైనికులు అనుకుంటే అలాంటి సంకేతాలేవీ కనిపించలేదు అధికార పార్టీపై దుమ్మెత్తిపోయడం మళ్లీ చంద్రబాబు కోసం కరకట్టలో కాపురం పెట్టడం పోతూ పోతూ ఆయా కులాలకు చెందిన వారిని చంద్రబాబుకు ఊడిగం చేసేలా ప్రేరేపించడం ఇదే పవన్ సరికొత్తగా కనుగొన్న సిద్ధాంతం దీన్నే అచ్చ తెలుగులో ఊడిగం అంటారు అటు పదే పదే వంగవీటి రంగా పేరు ప్రస్తావిస్తూ నాలుగు ఓట్లు దండుకునే ప్రయత్నం చేశాడు పవన్ అసలు కులం పునాదులపై తన పార్టీని పవన్ బలోపేతం చేయాలనుకుంటున్నాడా వెనుకబడిన కులాలన్నీ చంద్రబాబుకు ఊడిగం చేయాలని పిలుపునిస్తున్నాడా వంగవీటి రంగా పేరెత్తే అర్హత పవన్ కు ఉందా బాబును సేవించడమే మన శ్వాస ఊడిగమే మన ఊపిరి ఎత్తండి పచ్చ జెండాలు మోయండి పచ్చ పల్లకీలు కొట్టండి పచ్చ పార్టీకి సలాములు అవ్వండి బాబు గారికి గులాములు తన సైనికులకు పవన్ ఇచ్చిన క్లియర్ పిక్చర్ ఇదే ప్రయోగాలు చేసేంత ఓపిక లేదు సింగిల్గా వెళ్లేంత సత్తా లేదు నూట డెబ్బై ఐదు సీట్లలో పోటీ చేసే దమ్మే లేదు అందుకే మరోసారి బాబుకు జై కొట్టేందుకు సిద్ధమైపోయాడు అటు సైనికులను కూడా మెంటల్ గా ప్రిపేర్ చేశాడు ఇక్కడ ట్విస్ట్ ఏంటంటే బాబుకు ఊడిగం చేసేందుకు తనతో పాటు బీసీలు కాపులు కలిసి రావాలట రజనీకాంత్ సినిమాలో గంగ పూర్తిగా చంద్రముఖిలా మారినట్టు పవన్ కళ్యాణ్ కూడా మెల్లగా తన ముసుగు తొలగిస్తున్నాడు ఇప్పటికే వచ్చే ఎన్నికల్లో టీడీపీతో కలిసి వెళ్లడంపై కొన్ని సంకేతాలు ఇచ్చాడు ఇక పదేళ్ల సభలు ఫుల్ క్లారిటీ ఇచ్చేశాడు మోయాల్సింది బాబు పల్లకీనే అని గు చెప్పేశాడు ఏ రాజకీయ పార్టీకైనా కైనా పదేళ్ల ప్రస్థానంలో ఒక్కసారి వెనక్కి తిరిగి చూసుకుంటే సాధించిన విజయాలు ప్రజలలో తాము కల్పించిన విశ్వాసం ప్రజా సేవ కోసం ఎంచుకున్న మార్గం ఇలాంటివి కనిపిస్తాయి కానీ పవన్ పదేళ్ల రాజకీయ అనుభవంలో ఒక్కసారి వెనక్కి తిరిగి చూసుకుంటే పొత్తులు ప్యాకేజీలు తప్ప మరేమీ లేవు ఊకదంపుడు ఉపన్యాసాలు ఊరిగాలు తప్ప ఇంకేమీ కనిపించడం లేదు చంద్రబాబు కోసం పవన్ కులాల కంపు రేపుతున్న వేళ కొన్ని ప్రశ్నలు వినిపిస్తున్నాయి అవేంటో ఒక్కసారి మనం స్క్రీన్ పైన చూద్దాం కులం పునాదే పార్టీకి బలమని పవన్ అనుకుంటున్నాడా రంగా టీ తాగుతారా పవన్ టీ ఇచ్చారా ముద్రగడను లాఠీలతో కొట్టించినప్పుడు పవన్ ఎక్కడున్నాడు చంద్రబాబుకు కట్టుబానిసలా ఊడిగం చేస్తున్నది పవనేనా కులం పునాదులపై పవన్ తన పార్టీని బలోపేతం చేయాలనుకుంటున్న వేళ వినిపిస్తున్నటువంటి ప్రశ్నలివే ఐదు నిమిషాలు ప్రసంగిస్తే మొదటి నిమిషంలో మాట్లాడింది ఐదో నిమిషంలో మారిపోతుంది ఇది పవన్ కళ్యాణ్ తీరు పదే పదే వంగవీటి రంగా పేరెత్తి నాలుగు ఓట్లు దండుకునే ప్రయత్నం చేస్తున్నాడు ఒకసారి తాను వంగవీటి రంగాను ఎప్పుడూ కలవలేదంటాడు మరోసారి చిరంజీవిని కలిసేందుకు ఆయన తమ ఇంటికి వస్తే తానే స్వయంగా టీ తీసుకొచ్చి ఇచ్చానంటాడు అసలు విషయం ఏంటంటే అసలు వంగవీటి రంగాకు టీ కాఫీ తాగే అలవాటే లేదు ఈ విషయం అప్పట్లో ఆయనతో సన్నిహితంగా తిరిగిన వాళ్లే చెబుతున్న మాట ఇందులో మరో ట్విస్ట్ ఏంటంటే అసలు ఆ రోజు వంగవీటి రంగా చిరంజీవిని కలవనే లేదు చైతన్య రథం అనే సినిమా చిరంజీవిని పెట్టి తీయాలని అప్పట్లో భావించారు దానికోసం చిరంజీవిని కలిసేందుకు రంగా ఆయన సన్నిహితులు వెళితే ఆయన లేరని బయట షూటింగ్ కు వెళ్లారని గేటు బయట నుంచే పంపించేశారు కానీ అసలు విషయం ఏంటంటే ఆ రోజు చిరంజీవి ఇంట్లోనే ఉన్నారు అప్పటికే మరో సామాజిక వర్గానికి చెందిన నిర్మాతలకు డేట్లు ఇచ్చేయడంతో పాటు ఒక కులాన్ని ప్రొజెక్ట్ చేస్తూ సినిమాలు తీస్తే కెరీర్ కు ఇబ్బంది కలుగుతుందని చిరు పక్కకు తప్పుకున్నారు అది జరిగిన విషయం ఇదంతా ఎందుకంటే నాడు రంగా తన ఇంటికొచ్చారని తానే స్వయంగా టీ ఇచ్చానని పవన్ చెబుతున్నవన్నీ కట్టుకథలే అని చెప్పడానికి ఫైనల్ గా పవన్ మనకు చెప్పొచ్చేది ఏంటంటే అప్పట్లో నేను వంగవీటి రంగాకు టీ ఇచ్చాను ఇప్పుడు మీరు నాకు ఓటేయండి అన్నట్లుగా ఉంది వ్యవహారం ఇక వంగవీటి రంగ కమ్మ సామాజిక వర్గానికి చెందిన మహిళను పెళ్లి చేసుకున్నారు కాబట్టి కమ్మలు కాపులు కలవడంలో తప్పులేదు అని ప్రొజెక్ట్ చేసేలా ఉంది ఆయన తీరు అందుకే మీరంతా నాతో సహా చంద్రబాబుకు చేయాలని పిలుపునిస్తున్నాడు ఇప్పుడు కాపు ఓట్ల కోసం కులాల కంపు రేపుతున్న పవన్ నాడు ముద్రగడ విషయంలో మాత్రం ఉండిపోయాడు రంగాకు టీ ఇచ్చానని చెబుతున్న పవన్ మరి ముద్రగడ పద్మనాభంకు ఎందుకు మద్దతు ఇవ్వలేదు రంగాను చంపినట్టు ముద్రగడను కూడా చంపేస్తారని అందుకే చిరు తాను మద్దతిచ్చామని దాసరి చెప్పలేదా నువ్వు వినలేదా కాపు రిజర్వేషన్ల కోసం ముద్రగడ పోరాటం చేసినప్పుడు చంద్రబాబు ఆ కుటుంబాన్ని నడివీధిలోకి ఈడ్చి ఈడ్చి లాఠీలతో కొట్టి కొట్టి బూతులు తిట్టి తిట్టి మహిళల్ని జుట్టు పట్టి లాగి లాగి అవమానించినప్పుడు ఇదే పవన్ కళ్యాణ్ ఏమైపోయాడు నాడు వంగవీటి రంగాకే టీ ఇచ్చిన వాడివి ముద్రగడకు కనీసం నిమ్మరసం ఇవ్వలేకపోయావా పవన్ ఇక తనను తిట్టే వైసీపీ కాపు నాయకులందరూ రెడ్డి నాయకుడికి ఊడిగం చేస్తున్నారు అంటున్నాడు నిజానికి అధికార పార్టీలో ఉన్న కాపు నేతలంతా నేతలతో గెలిచి ఉన్నత పదవుల్లో ఉండి ఆత్మగౌరవంతో తలెత్తుకొని బతుకుతున్నారు ప్రజలకు మంచి చేస్తున్నారు సార్ పవన్ కళ్యాణ్ గారు అంటున్నారే అసలు అంటే ఏంటో చెబుతాను వినండి రెండు వేల పద్నాలుగు నుంచి రెండు పద్దెనిమిది వరకు చంద్రబాబుకు తమరు చేసిన దాన్ని ఊడిగమంటారు రెండు ఎన్నిక పద్నాలుగు జనసేన పార్టీ చేయకుండా చంద్రబాబు కోసమే ప్రచారం చేసుకుంటూ సొంత పార్టీ భవిష్యత్తును ప్రశ్నార్థకం చేశారే దాన్ని ఊడిగమంటారు కేవలం ప్యాకేజీ కోసం పదే పదే చంద్రబాబు భజన చేస్తుంటారే దాన్ని ఊడిగమంటారు ఇప్పుడు మరోసారి పార్టీని బాబుకు తాకట్టు పెట్టేందుకు సిద్ధమైపోయావే దాన్ని ఊడిగమంటారు నీ తల్లిగారిని వంద కోట్లు ఖర్చు పెట్టి తిట్టించిన చంద్రబాబుకు సలం కొడుతున్నావే దాన్ని ఊడిగమంటారు నీ అభిమానులంతా అలగా జనమని సంకరి జాతగాళ్లని దూషించినటువంటి బాలకృష్ణ ముందు చేతులు కట్టుకుని నిలబడ్డావే దాన్ని ఊడిగమంటారు ఇంతలా కరకట్టకు కట్టు బానిసలా మారిన మీకు పదే పదే ఊడిగమంటూ హీ ప్రేలాపనలు ఎందుకు పవన్ సార్ సిగ్గు సిగ్గు ఇంకో విషయం ఆత్మగౌరవం గురించి పదే పదే మాట్లాడుతున్నారే ఆత్మగౌరవానికి తగ్గకుండా పొత్తులు సీట్లు ఉంటాయంటున్నారే అసలు ఆత్మగౌరవం అంటే అర్థం తెలుసా మీకు మీకున్న ఆత్మగౌరవాన్ని ఏ పారామీటర్స్ తో కొలవాలి పవన్ సార్ నీకు పరిటాల రవి గుండు కొట్టించారని టీడీపీ ఆఫీసు నుంచే ప్రచారం జరిగిందని చెప్పింది మీరే కదా ఇప్పుడు అదే చంద్రబాబుకు షేక్ హ్యాండ్ ఇస్తున్నారే మీకు ఆత్మగౌరవం ఉన్నట్టా లేనట్ట ప్యాకేజీ ఇస్తే పవన్ పడుంటారని లోకేష్ నాయుడు అనలేదా మీరు వినలేదా అలాంటి లోకేష్ నాయుడి కోసం నీ వారాహిని షెడ్యూలో ఉంచావే నీకు ఆత్మగౌరవం ఉన్నట్టా లేనట్టా నీకు కేసీఆర్ వెయ్యి కోట్ల ప్యాకేజీ సిద్ధం చేశారని ఎల్లో మీడియా రాసినప్పుడు పాచిపోయిన లడ్డు తింటూ కూర్చున్నావే నీకు ఆత్మగౌరవం ఉన్నట్టా లేనట్ట అన్నయ్య చిరంజీవిని దూషించిన కన్నతల్లిని డబ్బిచ్చి తిట్టించిన పార్టీతో కలిసి నడవాలి అనుకుంటున్నావే నీకు ఆత్మగౌరవం ఉన్నట్టా లేనట్ట బీజేపీ సిపిఐ సిపిఎం బిఎస్పీలతో పొత్తులు పెట్టుకుని వదిలేశావు మళ్లీ బీజేపీతో కలిసిపోయావు రేపో మాపో టీడీపీతో అధికారికంగా కలవాలని చూస్తున్నావు పోటకు పార్టీని మార్చే నీకు ఆత్మగౌరవం లేనట్టా సార్ పవన్ కళ్యాణ్ గారు పోటీ చేసిన రెండు చోట్ల ఓడిపోయిన మీకు కేవలం ఒకే ఒక ఎమ్మెల్యే సీటు గెలిచిన మీకు మీ ఆత్మగౌరవానికి తగ్గకుండా చంద్రబాబు ఇచ్చే సీట్లన్ని ఐదా పద పదిహేన ఇరవయ మీ ఆత్మగౌరవం రేంజెంటో చెప్పండి మీ అభిమానులు లోపల మొదలపడుతూ అడుగుతున్నారు సార్ అసలు ఓ పార్టీని నడిపించే నాయకుడు ఎలా ఉంటాడో మీకు తెలుసా తను గెలవాలనుకుంటాడు తన వాళ్లను గెలిపించాలని అనుకుంటాడు అంతేకాని ప్రత్యర్థి ఓటమి కోసం పాకులాడే నాయకుడు ప్రత్యర్థి ఓటమిలో విజయం ఉందని వెతుక్కునే నాయకుడు చరిత్రలో నువ్వు ఒక్కడివే కావచ్చు సార్ పవన్ కళ్యాణ్ గారు పదే పదే కులాల ప్రస్తావన తెచ్చే మీరు ఒక్క విషయం బాగా గుర్తు పెట్టుకోవాలి గుణం లేని వాడే కులం గొడుగు పడతారు మీరు కులం గొడుగు పడుతున్నారు అంటే మీకు గుణం లేదు అని తేలిపోయింది అదే కులం గొడుగును చంద్రబాబుకు పట్టి ఊడిగం చేస్తున్నారు అంటే మీకు ఆత్మ గౌరవం కూడా లేదని తేలిపోయింది ఇది మాత్రం గన్ షాట్ అడ్డగోలు రాతలు రాసి అడ్డంగా బుక్ అయిపోయామా అయినా డోంట్ కేర్ పట్ట పగలు నట్ట నడి వీధిలో నగ్నంగా పట్టుబడ్డామా అయినా డోంట్ కేర్ పచ్చి అబద్ధాలు చెప్పి పక్క ఆధారాలతో పచ్చిగా దొరికిపోయామా డోంట్ కేర్ అందరి ముందు ముసుగు తొలగిపోయి నిజ స్వరూపం బయటపడిందా హైనా డోంట్ కేర్ అత్సంగా ఇదే గుట్టల్లో గుట్టుగా గూడుపుట్టాని నడిపించే రామోజీ వ్యవహారం జగన్ ప్రభుత్వంపై బురద జల్లాలి ప్రజలను మభ్యపెట్టాలి అర్జెంటుగా బాబును అధికారంలోకి తీసుకొచ్చేయాలి ఈ వయసులో ఎన్ని కలలు కంటున్నాడో నిద్రపో ఎల్లో తాతయ్య ప్రశాంతంగా నిద్రపో ఈ వయసులో ఎందుకీ నిద్రలేని రాత్రులు ఈ మధ్యకాలంలో మన ఎల్లో తాతయ్య అడ్డంగా దొరికిపోతున్నారు పట్టాభి ఎపిసోడ్లో అడ్డంగా దొరికిపోయాడు అయినా డోంట్ కేర్ మళ్ళీ మరుసటి రోజు నుంచి అదే దారి అదే తీరు అసెంబ్లీ సమావేశాల సందర్భంగా సీఎం కోసం గవర్నర్ వేచి చూడాలా అంటూ పయ్యావుల కేసవన్న వ్యాఖ్యలను ప్రస్తావిస్తూ ఓ కట్టుకథనం వండి వార్చాడు రామోజీ తీరా ఇది తప్పు అని అసెంబ్లీలో వీడియోతో సహా చూపించారు అయినా మార్పు రాలేదు రాదు కూడా బాబు గారికి రామోజీకి ఉన్న ట్విట్ ప్రోకో బంధం అలాంటిది మరి ఫెవికాల్ కన్నా గట్టిగా అదేదో సిమెంటు లాగా దృఢంగా ఉంటుంది వారి బంధం అసలు నిజాలను కప్పెట్టేయడం అబద్దాలకు రంగులేయడం పెద్ద పెద్ద అక్షరాలతో వాటిని అచ్చేయడం అయ్యా రామోజీ గారు ఇదేనా ఈనాడు జర్నలిజం పవన్ కళ్యాణ్ గారి భాషలో చెప్పాలంటే బాబుకు ఓడిగం చెయ్యడమేనా మీ ఈనాడు జర్నలిజం అయ్యా ఎల్లో తాతయ్య గారు మీలాంటి పెద్దవారు నీతులు చెప్పాలే కాని వినే స్థాయికి పడిపోకూడదు ఓ నీతి వాక్యం చెప్పనా నిజం చెప్పే ధైర్యం లేని వారికి అబద్ధమాడే హక్కు లేదు జగన్ సర్కారు చేస్తున్న మంచి గురించి నిజం చెప్పే ధైర్యం లేని నీకు అబద్ధమాడే హక్కు లేదు అయినా అదేదో ఈనాడు దినపత్రిక హక్కు అన్నట్లుగా రోజుకు అబద్ధాన్ని అసత్యపు కథనాన్ని రంగులు పూసి మరీ ప్రచురిస్తున్నావు ఎవరి కోసం ప్రజలను మోసం చేస్తున్నావు ఎవరిని మెప్పించడానికి ప్రజలను మోసం చేస్తున్నావు జర్నలిజం విలువల గురించి గొప్పలు చెప్పి ఆఖరుకు ఈనాడు దినపత్రికను కరకట్టకు తాకట్టు పెట్టేశావు బాబు అధికారం కోల్పోయినప్పటి నుంచి నిద్రలేని రాత్రులు గడుపుతూ ప్రతి రాత్రి ఓ అబద్ధపు కథనాన్ని తయారు చేస్తున్నావు జగన్ ప్రభుత్వంపై పచ్చ విషయం చిమ్ముతున్నావు రాత్రికి రాత్రే బాబును సీఎం చేసేయాలని ఈ వయసులోనూ కలలు కంటున్నావు గల్లీ లీడర్ పట్టాభి విషయంలోనూ అవే అబద్ధాలు గవర్నర్ స్థాయి వ్యక్తి విషయంలోనూ అవే అబద్ధాలు రామోజీ అదే పనిగా అబద్ధాలను అచ్చేసి వదిలేస్తున్న వేళ కొన్ని ప్రశ్నలు వినిపిస్తున్నాయి అవేంటో ఒక్కసారి మనం స్క్రీన్ పైన చూద్దాం ఈనాడు దినపత్రిక చదవడానికా సైకిల్ తొడవడానికా గల్లీ లీడర్ కోసం అబద్ధాలు వచ్చేసిన క్రెడిట్ రామోజీదేనా అడ్డంగా దొరికిపోతున్న రామోజీ రాత మారదా చంద్రబాబుకి ఊడిగం చేయడమే పనిగా పెట్టుకున్నారా పదే పదే ఈనాడు అబద్ధాలను అచ్చేస్తున్న వేళ వినిపిస్తున్నటువంటి ప్రశ్నలివే ఆఖరికి పట్టాబీ లాంటి లీడర్ కోసం ఈనాడు పత్రికను తాకట్టు పెట్టేశాడు రామోజీ తప్పుడు ఫోటోలను అచ్చేశాడు ఇంతకంటే తనం ఇంకేముంటుంది చివరకు తప్పు జరిగిందని లెంపలేసుకుని క్షమాపణుడు చెప్పాడు అయినా బుద్ధి మారలేదు అసెంబ్లీ సమావేశాల సందర్భంగా ప్రభుత్వంపై బురద జల్లేందుకు పచ్చమంద పిచ్చివాగుడు వాగితే అందులో నిజమెంతా అనేది తెలుసుకోకుండా ఆ వ్యాఖ్యలను అలానే అచ్చేసి వదిలేశాడు రామోజీ గవర్నర్ అబ్దుల్ నజీర్ కు స్వాగతం పలకడంలో ప్రోటోకాల్ పాటించలేదంటూ రాతలు రాయడం ఏదైతే ఉందో అది ఖచ్చితంగా రాజ్యాంగ వ్యవస్థను అవమానించడమే నిజానికి సీఎం వైఎస్ జగన్ స్వయంగా వెళ్లి గవర్నర్ కు ఘన స్వాగతం పలికి సభలోపలికి తీసుకొచ్చారు ఆ రోజు అసెంబ్లీకి ముందుగా వచ్చింది సీఎం జగనే గవర్నర్ కోసం వెయిట్ చేసింది కూడా ఆయనే కానీ దీన్ని రివర్స్ చేసి ఓ కథనం వండి వార్చారు కానీ అసెంబ్లీలో ఆ వీడియో ప్లే చేయడంతో పచ్చమంద నోర్లు మూతపడ్డాయి ఆ వీడియో మీరు కూడా ఓసారి

ఇంత జరిగిన తరువాత కూడా రామోజీ తీరు మారలేదు ఆ మధ్య ఏపీలో తాలిబాన్ రాజ్యం నడుస్తోందంటూ ఎల్లో ఇంక్ తో పచ్చ గీతలు గీకి పారేశాడు అయ్యా రామోజీ గారు మీరు చెప్పినట్టు నిజంగానే ఆంధ్రలో తాలిబాన్ రాజ్యం నడుస్తుంటే నువ్వు ఇంత స్వేచ్ఛగా ఆ విషయాన్ని పత్రికలో అచ్చేసేవాడివా వేసిన తరువాత స్వేచ్ఛగా తిరగగలిగేవాడివా తాలిబాన్ రాజ్యం గురించి తెలుసుకోవాలనుకుంటే చంద్రబాబుకు చెప్పి ఆఫ్ఘనిస్తాన్ లో ఓ రెండు వేల ఎకరాలు చూడమనండి ఈనాడు ఆఫీసును ఆఫ్ఘనిస్తాన్ లో ఓపెన్ చేయమనండి అక్కడికెళ్లి రాయండి తాలిబన్ల రాజ్యం గురించి తెలుసుగా తేడా వస్తే నడి వీధిలో నిలబెట్టి ఏం చేస్తారు ఆంధ్రలో జనరంజక పాలన నడుస్తుంటే ప్రతి ఇంటికి సంక్షేమ పథకాలు అందుతుంటే అభివృద్ధి పరుగులు పెడుతుంటే చూసి ఓర్వలేక అబద్దాలను అచ్చేసి ఆనందిస్తున్నారు చంద్రబాబు అండ్ రామోజీ రామోజీ రావు గారు ఈ వయసులో మీకు చెప్పొచ్చేది ఏంటంటే నిజం చెప్పకపోవడం అబద్ధం అదే అబద్ధాన్ని నిజం చెయ్యాలనుకోవడం మోసం ఇప్పుడు ఆంధ్రప్రదేశ్ ప్రజలను మీరు చేస్తోంది పచ్చి మోసం దీనికి తగిన మూల్యం చెల్లించుకోక తప్పదు ఇది మాత్రం Gunshot!